ఇక డీటెయిల్స్ కొస్తే దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మూలాలు మాత్రం హైదరాబాద్ లో కనిపిస్తుంటాయి. చాలా కాలంగా భాగ్యనగరంపై ఇలాంటి అపవాదు ఉంది. ఇది నిజమే అని మరోసారి తేలింది. బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న పేలుడుకు సెంటర్ పాయింట్ హైదరాబాద్ పాత బస్తీలో తేలింది. ఈ నెల 17న దర్భంగా రైల్వే స్టేషన్లోని 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇమ్రాన్ నాసిర్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో మగం వేశారు. ఆసిఫ్ నగర్లో బట్టల దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ఇద్దరు సోదరులు రైల్వే కౌంటర్ వద్ద వస్త్రాల పార్సిల్ను అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ నగర్లో ఉంటున్న ఇమ్రాన్ నాసిర్ స్వస్థలం యూపీలోనే కురిసి అని అధికారులు తెలిపారు. ఆర్డర్లపై పలు ప్రాంతాలకు గార్మెంట్స్ ను తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ పార్సిల్ పంపారు. వస్త్రాల మధ్య ఉన్న ఓ సీసాలో ఉన్న ద్రవ పదార్థం కారణంగా పేలుడు సంభవించింది. యూపీలో అరెస్ట్ అయిన తండ్రి కొడుకులు కూడా వీరి పేర్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఈ ఘటన వెనుక వీరి పాత్ర విస్పష్టమైంది. దర్భంగా పేలుడు వెనక ఉగ్ర కుట్ర దాగి ఉందని, రసాయనం ద్వారా రైలులో అగ్ని ప్రమాదంతో భారీ విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతోనే నిందితులు దీనికి పాల్పడ్డారని అధికారులు నిర్ధారణకు వస్తున్నారు. ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటి వరకు 4 అదుపులోకి తీసుకుంది. ఐసిస్ ప్రోద్బలంతోనే ఈ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, నిందితుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కావడమే నిదర్శనమని చెబుతున్నారు. వీటిని ఎవరూ పంపారన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఇందులో ఉపయోగించిన కెమికల్ ఏమిటన్నది తెలుసుకునేందుకు పరీక్షల కోసం కోల్కతా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపారు. అసలు ఈ రసాయనం ఎలా సంపాదించారన్న కోణంలో నిందితులను విచారిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా మూలాలు మాత్రం హైదరాబాద్లో కనిపిస్తుంటాయి. చాలా కాలంగా భాగ్యనగరంపై ఇలాంటి అపవాదు ఉంది. ఇక రీసెంట్గా జరిగిన దర్భంగా పేలుడిపై పూర్తి సమాచారం శశి అందిస్తారు. శశి, ఉగ్రవాదులు ఆసిఫ్ నగర్లో బట్టల దుకాణం నడుపుతున్నారనే సమాచారం, ఇక తాజా సమాచారం ఏంటి? మీరు అన్నట్టు గతంలో దేశంలో కూడా ఏ మూలన ఏ బాంబు పేలినా కూడా
ఏ ఘటన చోటు చేసుకున్నా కూడా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లో ఉంటాయని ఒక అభిగీర్తి అయితే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఆ పేరు పోతుంది అనుకుంటున్న నేపథ్యంలో మరో ఘటన ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా బీహార్ లో దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఆ పేలుడికి సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన దర్భంగా రైల్వే స్టేషన్ లో ఆ ప్లాట్ఫామ్ నంబర్ 1 లో సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి రైల్లో ఒక బట్టల పార్సెల్ సంబంధించినటువంటి ఆ పార్సెల్స్ దింపుతూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంబంధించింది. అంటే ఈ పేలుడులో ఎవరు గాయపడకపోయినప్పటికీ కూడాను, ఏ ప్రమాదం సంభవించకపోయినప్పటికీ కూడాను, అయితే ఈ పేలుడిని మాత్రం ఉగ్రవాద కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఈ పార్సెల్ కు సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఈ పార్సెల్ దర్భంగకు సంబంధించినటువంటి మొహమ్మద్ సూఫియన్ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఎన్ఐఏ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి తండ్రి కొడుకులైన మహమ్మద్ సలీం అలాగే కాసిం లను, మహమ్మద్ సలీం అలాగే మహమ్మద్ కపిల్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. వీరిద్దరికి నుంచి కూడా వీరిద్దరికి గత చరిత్రను అన్వేషించింది. అలాగే వీరిద్దరికి కూడా పాకిస్తాన్ నుంచి నిధులు బదిలీ అయినట్టుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వెళ్ళడానికి కూడా తెలిసింది. ఇక పాక్ సంబంధించినటువంటి ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తి, ఈ యొక్క తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా డబ్బు సమకూర్చినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఇక్బాల్ ద్వారా వీరిద్దరికి, అంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ఇమ్రాన్ నాసీర్ పరిచయం అయినట్టుగా కూడా ఎన్ఐఏ తన దర్యాప్తులో ఇప్పటికే నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో పేలుడుకు కారణమైనటువంటి ఈ వస్త్రాల పార్సిల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే బీహార్ కు వచ్చినట్టుగా కూడా తెలిసింది. కాబట్టి దీంతో బీఆర్ ఏటీఎస్ అధికారులు ఒక బృందాన్ని సికింద్రాబాద్ కు పంపారు. వారు కూడా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులతో కలిసి ఒక పలు అధికారులను ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ ఇటు బీహార్ అలాగే తెలంగాణ పోలీసులు కూడా పరిశీలించారు. ఈ నెల 15వ తేదీన కార్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చినటువంటి ఇద్దరు యువకులు ఆ యొక్క పార్సిల్ ను రైల్వే స్టేషన్ కౌంటర్ వద్ద అందజేసినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్టుగా గుర్తించారు. సో దీంతో ఆ యువకుల వివరాలను తెలుసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో ఇమ్రాన్ నాసిర్ అనే వారిద్దరిని కూడా, ఇమ్రాన్ అలాగే నాసిర్ అనే వారిద్దరిని కూడా అన్నదమ్ములు, వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఎన్ఐఏ తన దర్యాప్తు చేస్తుంది. ఇక ఇదే కాకుండా ప్రస్తుతం వారిద్దరు కూడా ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ బీహార్ ఏటీఎస్ నిర్బంధంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే ఎన్ఐఏ బృందాలు వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క నెట్వర్క్ కనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియా ఇండియన్ ముజాహిదీన్ ఉంది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ముంబై జైల్లో ఉన్నటువంటి ఐఎం ఆపరేటివ్ యాసిన్ బట్కల్ పలు ప్రాంతాల్లో కూడా పేలులకు సంబంధించి కుట్రలు పడినట్టుగా కూడా నిఘా వర్గాల వద్ద హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఈ దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి పేలుడు కూడా ఇందులో దీని కారణమే అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క దర్భంగా రైల్వే స్టేషన్ లో పేలుడు కారణమైనటువంటి ఆ ద్రవ పదార్థం ఏమిటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. బీఆర్ ఏటీఎస్ పోలీసులు అయితే ఈ యొక్క పేలుడు ఘటనా స్థలం నుంచి సంబంధించినటువంటి అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటి అక్కడ శకలాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు. అసలు ఆ ద్రవ పదార్థం ఏంటి, అసలు పేలుడు కారణం ఏంటి అనే విషయాలను కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సంఘటన ఏ ఘటన చోటు చేస్తున్నా కూడా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లో బయటపడుతున్నాయని అనడానికి ఈ యొక్క దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి ఈ ఘటన కూడా మరో కారణం అని చెప్పేసి చెప్పవచ్చు. శ్రావణ్, శశి, ఇమ్రాన్ అలాగే నాసిర్ వీరిద్దరి స్వస్థలం యూపీలోని కుర్సీ అని అధికారులు తెలిపారు. ఇంకా వీరి గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు బీహార్ పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. వీరి నుంచి కూడా పలు సమాచారం అయితే రావచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోసారి ఎన్ఐఏ అధికారులు కూడాను వీరిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే ఈ యొక్క తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సలీం కాసీ అలాగే మహమ్మద్ కఫిల్ ఇద్దరిని కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసిన తర్వాత వీరి నుంచి కొంత సమాచారం అయితే ఎన్ఐఏ అధికారులు ఇటు ఎన్ఐఏ అధికారులుగా బీహార్ పోలీసులు కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో వీళ్ళు ఏమైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారా, లేకపోతే వీరికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతూ ఉన్నాయన్న అంశాల గురించి పూర్తిగా విచారించినటువంటి ఎన్ఐఏ అధికారులకు అయితే ఖచ్చితంగా వీరికి పాక్ నుంచి నిధులు అందుతున్నాయన్న విషయాన్ని అయితే స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. తెలుసుకున్నారు కూడా పాక్ కు సంబంధించినటువంటి ఇక్బాల్ ఖానా అనే వ్యక్తి వీరికి డబ్బులు పంపుతూ ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించినటువంటి సందర్భం అయితే ఉంది. దీంతో ఆ యొక్క ఆధారాల ద్వారా ఈ యొక్క ఇతర తండ్రి కొడుకుల నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గత నేర చరిత్ర వీరిది, అలాగే గతంలో ఏమైనా ఉగ్రవాద చర్యలకు ఏమైనా పాల్పడ్డారా, లేకపోతే వీరికి అంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఏవైనా ఉన్న వాటితో సంబంధాలు ఉన్నాయా, ఏ మేరకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులతో పాటు బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.